రాహుల్ గాంధీ తాజాగా భారత్ జోడోతో ప్రజల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఈ సంవత్సరం రాహుల్ గాంధీకి ఏ విధంగా ఉంది భారత్ జోడో యాత్ర ఏ విధంగా ఆయన కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది రాజీవ్ గాంధీ గారి మరణం తర్వాత ఆ కుటుంబానికి మరల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కావచ్చు వారికి సేవలు అందించే విషయంలో పరోక్షంగా వారికి యోగం కలిగింది కానీ ప్రత్యక్షంగా ఆ పార్టీ తర ఆ రోజు అవకాశాలు ఉన్నప్పటికీ ఆమె ప్రధాని అయ్యేటువంటి ఉన్న సోనియా గాంధీ గారు అందుకు తీసుకోపోవడానికి రీజన్స్ ఏమిటో మనకు తెలియదు సో ఆవిడ మనసులో రాహుల్ గాంధీ గారు ప్రభావి ప్రధాని కింద మనసులో పెట్టుకొని ఉంటే అలాంటి ఆలోచన ఉంటే రాజీవ్ గాంధీ గారి మరణం రాహుల్ గాంధీ గారికి వరం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి కారణం ఏమిటి అంటే రాహుల్ గాంధీ గారికి పితృస్థానాధిపతి అయినటువంటి బుధుడు ఆ బుధుడికి లాభస్థానంలో ఈయనకి సప్తమ భావం ఈయనకి గురుచడాళం ఆల్రెడీ పెళ్లి కాలేదు ఈయనకి ఈయన బ్రహ్మచారిగా ఉన్నాడు సో ఈ బ్రహ్మచారిగా ఉన్నటువంటి ఈయనకి సప్తమ భావంలో గురుచండాలం కలిగినప్పుడు ప్రజలు ఏం ఆలోచిస్తారు అంటే ఇతనికి పెళ్లి కూడా లేదు ఈయన దేశం కోసం శాక్రిఫైజ్ అవుతాడన్నటువంటి ఒక భావన కూడా వారి మనసులోకి రావచ్చు మేబి గురుచండాలం వీడిన తర్వాత అక్టోబర్లో ఆకస్మికంగా గురువు క్లియర్ అయిన తర్వాత ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి పితృమూలకంగా ప్రాప్తించినటువంటి యోగాలు ఉంటాయి అంటే పితృస్థానానికి లాభంలో గురు చండాలం జరిగి గురువు క్లియర్ అవుతాడు సో గురువు క్లియర్ అయినప్పుడు రాహుల్ గాంధీలో రాజీవ్ గాంధీని ప్రజలు చూడడం మొదలు పెట్టడం అనేది జరిగే అవకాశాలు సుస్పష్టంగా ఉన్నాయి అయ్యో నా భర్త ఇలా చనిపోయారు ఇంకా రాజకీయాలు వద్దనుకొని మరలా అయినా ఒకవేళ అయితే నా కొడుక్క యోగం భారత ప్రజలు ఇవ్వాలి ఆయన త్యాగాలకు తగినటువంటి విధంగా కనుక మనసులో సంకల్పించి అది తీరని కలయి ఉంటే ముప్పై ఏళ్ళ నుంచి అది రాహుల్ గాంధీ ఇచ్చే తీరే అవకాశాలు కూడా కనపడుతున్నాయి సో కాబట్టి రేపు అనేది ఏమైనా జరగచ్చు ఆ జరగడంలో ఎక్కువ శుభాలైతే మాత్రం నాకు కనపడుతున్న దాని ప్రకారం నాకున్నది ఘంటాపదంగా చెప్పాల్సి వచ్చినప్పుడు కాంగ్రెస్ అన్ని దగ్గరలా పుంజుకోవడం కనపడుతుంది ఇరవై నాలుగులో ఆ పార్టీకి మహోన్నత యోగాలు అనేది ఖచ్చితంగా ఉన్నాయి ఇరవై మూడులో ఎలక్షన్లు వచ్చినప్పుడు కొంచెం ట్రిప్కల్గానే ఉంటుంది ఇరవై నాలుగు అయితే నిస్సంశయంగా పార్టీకి మహోన్నత యోగాలు ఉంటాయనేది ఎవ్వరు ఏమనుకున్నా ఇది నా పరంగా నాకు కాదనలేని సత్యం కింద కనపడుతుంది ఇది నేను మొత్తం మీద విశ్లేషించి నాకున్న పరిజ్ఞానం అది అమాయకత్వం లేకపోతే ఆ అనుభవత్వం ఏదైనా అనుకోండి నమస్కారం